గారు బాగానే ఉన్నాయన్నారు, కానీ అవి చదివితే కాళిదాసు మేఘ సందేశం గుర్తుకొస్తుందన్నారు. అది మంచిదే కదురా, ప్రశంసేగా. నా కవిత్వంలో నా ముద్రుండాలి, అది నా కావ్యం అనిపించుకోవాలి. అది చూడగానే నేను రాసిందనిపించుకోవాలి. గణపతి, నీ ఆశ ఆశయం రెండూ సామాన్యమైనవి కావు, దానికి కఠోరమైన సాధన అవసరం, నిశ్చలమైన అకుంఠితమైన తపస్సు అవసరం. ఎంత కఠోర సాధననైనా చేస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ. ముందుగా నీకు పంచాక్షరిని ఉపదేశిస్తున్నాను. బిభ్రద్దోర్భిః కుఠారం మృగమభయవరౌ సుప్రసన్నం మహేశం సర్వాలంకారయుక్తం సరసిజనిలయం వ్యాఘ్రచర్మోత్తరీయం ధ్యాయేన్ ముక్తాఫలాడ్యామృతకలశం సుప్రభం పంచవక్త్రం త్రక్షం కోటీర కోటి స్ఫురధగరఖరం కోటి సూర్య ప్రకాశం ఆ నాయన, ఈ మంత్రం యొక్క రూపం ఇది. రక్తాబ్జయుగ్మా భయదానహస్తం కేయూరభూషాంగ కుండలాఢ్యం మాణిక్యమౌళిం దిననాథమీడే బంధూక కాంతి విలసత్రిదేతం విధి విధానం ప్రకారం ప్రతి మంత్రజపానికి దాని జప సంఖ్యలో పదో వంతు తర్పణం, దానిలో పదో వంతు హోమం, దానిలో పదో వంతు బ్రాహ్మణ భోజనం నిర్వహించాలి. ఇప్పటి వరకు ఆ విధిని పాటించి సిద్ధిని పొందావు, ఇక ముందు కూడా అదే విధానాన్ని అవలంబించు. ఇప్పటి వరకు నువ్వు చేసిన మంత్రజపం ఒక ఎత్తు. ఇంతవరకు నువ్వు కేవలం పురుష దేవతలనే ఉపాసించావు, ఇప్పుడు నీకు స్త్రీదేవతాకమైన మంత్రజపాన్ని ఉపదేశిస్తాను. జాగరూకుడవై ఉపాసించు. నా గణపతి, నీ నిశ్చల దీక్ష అనన్య సామాన్యమైనది. స్వల్పకాలంలోనే నిర్విఘ్నంగా చండీ నవాక్షరి, మాతంగి, బాల,
వారాహి, భువనేశ్వరి, పంచదశాక్షరి, శ్రీ షోడశాక్షరి పూర్తి చేశావు. ఇక నీకు తిరుగులేదు. క్రమం తప్పకుండా సాధన చెయ్యి. నిత్య సాధన ఏ మానవునికి ఉన్నతిని, ప్రశాంతతని ఇస్తుంది. సిద్ధిని బలోపేతం చేస్తుంది. శుభం భవతు. నాయనా గణపతి, నీకో విషయం చెప్పాలి. చెప్పండి నాన్న. మీ మామగారు కబురు పంపారు. కోడలు పుష్పవతి అయింది. నిషేకానికి ముహూర్తం చూడమంటున్నారు. ఏమిట్రా మాట్లాడవు? నాకప్పుడే వద్దు నాన్న. అదేమిట్రా, ఎందుకు? నాకు కొంతకాలం వ్యవధి కావాలి. అదే ఎందుకు నాన్న? గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి ముందే కొంతకాలం సిద్ధిక్షేత్రాలలో తపస్సు చేయాలనుకుంటున్నాను. క్షేత్రయాత్రలకు అప్పుడే తొందర ఏమొచ్చింది? గృహస్థాశ్రమ ధర్మం సర్వోత్కృష్టమైంది. దాన్ని కాదని నేను గృహస్థాశ్రమాన్ని తిరస్కరించడం లేదు నాన్న. మన వేదర్షులందరూ గృహస్థులే, అది నాకు తెలుసు. కానీ వారు గృహస్థాశ్రమ స్వీకారానికి ముందే తపోనిష్ఠులై పరమార్హతను సంపాదించుకున్నారు. తరువాత వారు తమ భార్యలకు గురువులై ఐకాముష్మిక సాధనలో కూడా మిథునయోగాన్ని పాటించారు. నేను వారి బాటలో పయనించాలనుకుంటున్నాను. గృహస్థాశ్రమ స్వీకారానికి అర్హత సంపాదించుకోవాలనుకుంటున్నాను. అనంతర కాలంలో నా భార్య నాతో సమానమైన తపస్శాలిని కావాలని కోరుకుంటున్నాను. ఆమెకు గురువును కావాలంటే నేను ఆ అర్హత సాధించుకోవాలి కదా నాన్న. నీ ఆలోచన మంచిదేరా. కాదను, కానీ నీ తపస్సు మాత్రం తక్కువదా? ఇప్పటికే నువ్వు ఎన్ని మంత్రశక్తులు సాధించావో గుర్తులేదా? ఇవి చాలవా నువ్వు నీ భార్యకు మంత్రోపదేశం చేయడానికి? ఇవి చాలవు నాన్న, చాలవు. ఇంకా సాధించాలి. సిద్ధిక్షేత్రాలలో చేసే తపస్సు మహిమాన్వితమైనది కదా, అందుకే. ఎందుకింత పట్టుబడుతున్నారు? నా ఆలోచనలో తప్పే ఉంది? పూర్వఋషుల మార్గంలో పయనించడం దోషం కాదు కదా? నాన్న ఆలోచన ఏమై ఉంటుంది? నీ ఆలోచన మంచిదేరా. కాదను, కానీ నీ తపస్సు మాత్రం తక్కువదా? ఇప్పటికే నువ్వు ఎన్ని మంత్రశక్తులు సాధించావో గుర్తులేదా? ఇవి చాలవా నువ్వు నీ భార్యకు మంత్రోపదేశం చేయడానికి? నీ తపస్సు మాత్రం తక్కువదా? ఇప్పటికే నువ్వు ఎన్ని మంత్రశక్తులు సాధించావో గుర్తులేదా? ఇవి చాలవా నువ్వు నీ భార్యకు మంత్రోపదేశం చేయడానికి?
ఇవి చాలవా నువ్వు నీ భార్యకు మంత్రోపదేశం చేయడానికి? సాధ్యమైనంత త్వరగా కోడలిని తీసుకొచ్చి ఆమెకు మంత్రదీక్ష ఇప్పించాలని నాన్న ఆలోచన అన్నమాట. సరే, నాన్నమాట కాదనవద్దు, నా ఆలోచన వదులుకోవద్దు. నాన్న, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, కానీ నాకొక వీలు మాత్రం ఇవ్వండి. ఏమిట్రా అది? ఏమీ లేదు నాన్న, కోడల్ని తీసుకురండి. కానీ నేను ఏడాదికి 6 నెలలు తపస్సు చేసుకోవడానికి అనుమతినివ్వండి. ఇప్పటికైనా నా మాట మన్నించినందుకు చాలా సంతోషం. కానీ ఇక 2వ విషయానికి వస్తే దానికి అనుమతినివ్వాల్సింది నేను కాదురా, నీ భార్య. అయినా అడిగి చూస్తాను, రేపే వెడతాను. సరేలేరా, బాగా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. ఆడపిల్లను కన్నవారు మీరు, వీలు చూసుకుని నిషేకానికి ముహూర్తం పెట్టించండి. కానీ ఏమిటి బావగారు, అల్లుడు గారు ఏమైనా కోరుతున్నారా? బాగానే ఊహించారు బావగారు, కానీ ఆ కోరిక మీరు నేను తీర్చేది కాదు. కోడలు పిల్ల తీర్చవలసిందే సుమండి. అమ్మాయి నిర్ణయించడం ఏమిటండి, నాకేం అర్థం కావట్లేదే. అర్థమవుతుందిలేండి, ముందు మా కోడల్ని పిలవండి. మీ మావయ్య గారి కాళ్ళకి నమస్కారం చేయండి. దీర్ఘ సుమంగళి భవ. ఏమా కోడలా, మీ ఆయన కన్న తండ్రిని నన్నే నీ దగ్గరికి రాయబారానికి పంపాడు. అవునమ్మా, మీ ఆయన ఏటా 6 నెలలు క్షేత్రాలు తిరిగి తపస్సు చేసుకుంటాడట. నా అనుమతి అడిగాడు, నేనేమో నీ అనుమతి తీసుకో అన్నాను. పంపుతావా? మావయ్య గారు, పెద్దవారు మీరు నన్ను అడగాల లేక పరీక్షిస్తున్నారా? అలాగే కానివ్వండి, కానీ నాకు ఆయన ఓ అనుమతినివ్వాలి. ఏమిటమ్మా అది? వారు ఏటా 6 నెలలు తపస్సు చేసుకుంటారు, సరే, మరి నేను మాత్రం తపస్సు చేసుకోవద్దా? వంశాంకురం కలిగాక నాకు తపస్సుకు వారు అనుమతినిస్తే ఇప్పుడు వారిష్ట ప్రకారమే చేసుకోమనండి. సరిపోయా, ఇద్దరూ ఇద్దరే, ఈ విషయంలో నీకు సందేహం అక్కర్లేదు.
మా వాడికి సరిజోడివే. కానీ అమ్మాయి, మా వాడి తరఫున నేను నీకు మాట ఇస్తున్నాను, మా వాడు నీకు అనుమతి ఇస్తాడు. అయితే సరే మామయ్య గారు, నేను కూడా వారికి అనుమతినిస్తున్నాను. సరే బావగారు, మంచి ముహూర్తం చూసి నిషేకం ఏర్పాటు చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు? నేను వస్తాను. అలాగే వస్తానమ్మా. మంచిదన్నయ్య. కోడలు బహు బుద్ధిమంతురా. నీ తపోయాత్రలకు అనుమతినిచ్చే విషయంలో ఆమె పెట్టిన నిబంధన విషయం నీకు చెప్పాను కదా. మరి ఆమె సాధన సంగతి ఏం చేశావు? ఆమెకు మహాగణపతి శ్రీ విద్యా దీక్షలు ఉపదేశించు. నీ మార్గదర్శకత్వంలో ఆమెకు సిద్ధిని కలగని. తప్పకుండా నాన్న, మీ మాట ప్రకారమే ఉపదేశిస్తాను. విశాల, నాన్నగారి ఆదేశం ప్రకారం నీకు మహాగణపతి శ్రీవిద్యా దీక్షలు ఇస్తున్నాను. నియమబద్ధంగా ఉపాసించు. ఇవే అనంతర కాలంలో నీ తపస్సుకు మూలస్తంభాలవుతాయి. మా నాన్నగారు నాకు గురువు, నేను నీకు గురువును. అంటే మా నాన్నగారు నీకు కేవలం మామగారే కాదు, పరమగురువు కూడా. గుర్తుంచుకో. తప్పకుండా. మీ నుంచి దీక్ష పొందటమే నాకు సిద్ధిదాయకం. నియమబద్ధంగా ఉపాసిస్తాను. ఉపదేశించండి. Thank you.
నీ సాధన బాగా సాగుతోందా? గురుకృప వల్ల బాగానే సాగుతుంది మామయ్య గారు. అమ్మాయి, నీకు మీ గురువు గారు గణపతి శ్రీవిద్య రెండూ ఉపదేశించారు కదా, రెండింట్లో దేన్ని శ్రద్ధగా చేస్తున్నావు తల్లి? బయటికి గణపతిని సేవిస్తూ ఆంతర్యంలో పరమేశ్వర ప్రీతి కోసం అమ్మవారిని అర్చిస్తున్నాను మామయ్య గారు. సరిపోయారా, ఆ గురువు ఈ శిష్యురాలును ఎవరికెవరూ తీసిపోరు. ఇద్దరి నోట కవిత్వమే, ఇద్దరి నోట చమత్కారమే. చాలునయ్యా స్వామి, ఈ జీవితానికి ఈ ఆనందం చాలు. ఎంత కరుణ చూపించావు తండ్రి. బయటికి గణపతిని సేవిస్తూ ఆంతర్యంలో పరమేశ్వర ప్రీతి కోసం అమ్మవారిని అర్చిస్తున్నాను మామయ్య గారు. బయటికి గణపతిని సేవిస్తూ ఆంతర్యంలో పరమేశ్వర ప్రీతి కోసం అమ్మవారిని అర్చిస్తున్నాను మామయ్య గారు. విశాల ఎందుకలా అంది? బహుశా నేను గణపతి అంశనని నాన్న ఆమెతో అన్నారేమో. అలా ఎలా అంటారు? నా విద్యా ప్రతిభ చూసి ఆయన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆయనలా భావించి ఉండవచ్చు. తన నమ్మకాన్ని ఇతరులపై ఎందుకు రుద్దడం? ఆయనకి సత్యమే కావచ్చు. నిజంగా నేను గణపతి అంశతోనే జన్మించి ఉంటే నాకు ఆ స్ఫురణ ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా కలగాలి కదా. నాకలాంటి స్ఫురణేదీ కలగలేదే. ఆయన మాట నిజమే అయితే నాలో ఆ స్ఫురణను కప్పివేస్తున్నదేమిటి? దానిని తొలగించుకొని ఆ స్ఫురణను పొందడానికి నేనేం చేయాలి? అన్నిటికీ సమాధానం ఒక్కటే, తపస్సు, తపస్సు, తపస్సు. నా సందేహాల నివృత్తికి, స్వస్వరూప జ్ఞానావిష్కరణకు సమాధానం తపస్సు ఒక్కటి, తపస్సు ఒక్కటి. అంతే, ఇక వెళ్ళక తప్పదు. కానీ ఎలా 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 ఎలా? Thank you.